వెల్కమ్ బ్యాక్. అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కేసులో చిక్కుకున్నారు. ఈ శరత్ చంద్రారెడ్డి వ్యవహారం ఢిల్లీ మద్యం కేసులో రోజుకో మలుపు తిరుగుతోన్న నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా వినయ్బాబు జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు కూడా పొడిగించారు. మరోవైపు అరవిందో ఫార్మాకి సంబంధించిన షేర్ వాల్యూ కూడా పతనమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? దాంతోపాటు ఆయన ప్రాణాలకి ముప్పుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ని రకాల సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న ఢిల్లీ మద్యం స్కీమ్ లో ఏం జరుగుతుంది? వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఐసి గారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం అరబిందో ఫార్మా పైన చాలా తీవ్రంగా పడింది. అరబిందో ఫార్మా షేర్ 6,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని ఆవిరైపోయింది. అరబిందో ఫార్మా సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినటువంటి పరిస్థితి, అంటే దీని చిన్న అంశం 577 రూపాయలు ఉన్నటువంటి షేర్ వాల్యూ అతను అరెస్ట్ కాకముందు, శరత్ చంద్రారెడ్డి ఎక్సైజ్ స్కామ్లో అరెస్ట్ కాకముందు 575 రూపాయలు ఉన్నటువంటి షేర్ వాల్యూ ప్రస్తుతం 460 రూపాయలు ఉంది. అంటే 110 రూపాయల పైన షేర్ వాల్యూ పడిపోయింది. ఆల్మోస్ట్ ఈ పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే 6,000 కోట్ల రూపాయల పైన నష్టపోయింది. దీనికి ఒక చిన్న అంశాన్ని కూడా మనం చూడాలి. అంటే 2 సంవత్సరాల క్రితం వాళ్ళకున్న షేర్ వాల్యూ 1,100 రూపాయలు, అంటే దాని వాల్యూ 57,000 కోట్ల రూపాయలు, ఇది 1,100 రూపాయలు ఉన్నప్పుడు. తర్వాత ఈ అరెస్ట్ కాక ఈ 2 సంవత్సరాల్లో ఎందుకనో ఫార్మా రంగం అన్నీ విపరీతంగా పెరుగుతూ వస్తుంటే ఒక్క అరబిందో ఫార్మా మాత్రం పడుతూ వచ్చింది, 200% పడుతూ వచ్చి చివరికి మొదటి షేర్ వాల్యూ 577 రూపాయలకి అరెస్ట్ కాకముందు ఉంది. అరెస్ట్ అయిన తర్వాత 460 రూపాయలకి పడిపోవడంతో 6,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. అంటే అరబిందో ఫార్మా జరిగినటువంటి నష్టం షేర్ హోల్డర్స్, ఎవరైతే ఇన్వెస్టర్స్, వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజు రోజుకి క్షణ క్షణానికి అరబిందో షేర్ వాల్యూ పడిపోవటం అన్నటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఓన్లీ ఎవరైతే శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి చేసినటువంటి తప్పిదాల వలన, నిర్వాకం వలన, మద్యం స్కామ్ వలన ఇప్పుడు ఈ స్థాయిలో షేర్ వాల్యూ పడిపోవటం, అంటే ఎవరైతే అరబిందో ఫార్మా ఉన్నతిని నమ్మి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం శరత్ చంద్రారెడ్డి ప్రధాన కారణమైతే, ఈ వ్యాపారంలోకి అతను టర్న్ చేసినటువంటి వ్యక్తులు మరొక కారణం. అసలు ఎవరు ఈ రకమైనటువంటి పరిస్థితికి కారణం అన్నటువంటి చర్చ జరుగుతుంది, అవి కూడా వివరిద్దాం. ఇక శరత్ చంద్రారెడ్డి వరకు, అంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళందరూ దెబ్బతిన్నారు, కానీ శరత్ చంద్రారెడ్డి వరకు వ్యాపార పరంగా సక్సెస్ అయ్యాడంటున్నారు. ఎలా అన్నది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు. శరత్ చంద్రారెడ్డికి అరబిందో రియాలిటీ అనేటువంటి ఒక కంపెనీ పెట్టారు. అది పెట్టిన తర్వాత అరబిందో షేర్ వాల్యూ పడిపోతూ వస్తుంది, అరబిందో రియాలిటీ వాల్యూ పెరుగుతూ వస్తుంది. షేర్ వాల్యూ పెరగరా కానీ ఆస్తులు పెరుగుతూ వచ్చినాయి. చివరికి అరబిందో రియాలిటీకి కాకినాడ సెజ్జు, కాకినాడ ఫార్మా, రామాయపట్నం ఫోర్టు ఇలా చేస్తా పోతే వీటితో పాటు 108, 104 సర్వీసెస్లు, వీటితో పాటు క్రికెట్, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయనకు మరలా ఇంకొక కిరీటం, వీటితో పాటు ఇప్పుడు ఆయనకున్నటువంటి ఇదేంటంటే లిక్కర్లో స్కామ్లో ఆయన ఒక పాత్రధారి, సూత్రధారి. అసలు ఎక్కడైతే ముందు బిళ్ళలు అమ్ముకునేటువంటి వాళ్ళు మధ్యంలోకి రావటమే దుర్మార్గం. ఈ దుర్మార్గంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా షేర్ హోల్డర్సు వీళ్ళు వెళుతున్నటువంటి విధానంతో కావచ్చు, ఈ ఫండ్స్ డైవర్షన్ తోటి కావచ్చు చాలా తగ్గుముఖం పడుతూ వచ్చేసి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. రోజు రోజుకి షేర్ వాల్యూ పడిపోతుంది. నిజంగా అది కంపెనీకి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎవరైతే పివి రామ్ప్రసాద్ రెడ్డి గారు, ఆయన నిత్యానంద రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఆ కంపెనీని చాలా ఉన్నత స్థితికి, ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. వారు దాదాపు రామ్ప్రసాద్ రెడ్డి గారు అయితే ఫోర్బ్స్ జాబితాలో 27.7 బిలియన్ ఉన్నటువంటి కంపెనీగా ఆయన రిజిస్టర్ అయ్యాడు. అంతర్జాతీయంగా ఆయన రిచెస్ట్ పర్సన్స్లో ఒక పర్సన్గా ఉన్నటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారు ఆస్తి 50,000 కోట్లు ఫార్మాది. ఇవి కాకుండా ఇంకా ఆయనకు అనేకమైనటువంటి ఆస్తులు.
మరి అలాంటి ఇన్ని వేల కోట్లు ఉన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఈ మద్యమేంది, ఈ లెక్కరేంది, ఈ లెక్కర కంపెనీల్లో వ్యాపారాలు చేయడానికి పోయి ఢిల్లీలో దూరటం ఏంటి, అక్కడ వందల కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వటం ఏంటి, ఈ రకంగా అరెస్ట్ అవ్వటం ఏంటి, ఈడీ రోజు ఆయన్ని విచారించటం ఏంటి, రోజు ఒక గంట ఆయనకి ఇంటి దగ్గర భోజనం పెట్టమని చెప్పని చెప్పటం ఏంటి, ఒక కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ లెక్కర్ మాఫియాలోకి వచ్చి ఈ రకంగా దొరికిపోయి ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం అంటే నిజంగా వాళ్ళ పొరుగు వాళ్ళ ప్రతిష్ట అంటే ఇందుట్లో ఇప్పటివరకు అరబిందో కంపెనీలో పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అరబిందో షేర్ హోల్డర్స్ కావచ్చు, అరబిందో అంటే గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అంతర్జాతీయ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కావచ్చు, తెలుగు ప్రజానీకం కావచ్చు, మాకు గొప్ప కంపెనీ ఉంది అరబిందో కంపెనీ అని చెప్పి గర్వపడేటువంటి పరిస్థితి నుంచి వామోయి అరబిందో కంపెనీ ముందు వ్యాపారం కాకుండా మధ్య వ్యాపారం చేసి ఈ రకంగా అరెస్ట్ అయ్యారని చెప్పుకునే పరిస్థితికి రావటం అంటే నిజంగా ఎవరు బాధపడాలనేటువంటిది ఆలోచించాలి, ఎంత సిగ్గుపడాలో ఆలోచించాలి. కానీ అదేం అక్కడ కనపట్టల ఆయన కంపెనీ చివరికి కంపెనీలో కూడా చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడినాయని చెప్తున్నారు. ఆ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోనే అతన్ని శరత్చంద్రారెడ్డి రోజువారీకి విచారణ సంబంధం లేదని చెప్పి ఆయన పక్కకు తప్పించేశారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కంపెనీ డైరెక్టరు, కంపెనీలో మెయిన్ ప్రధాన షేర్ హోల్డర్ కొడుకు, అంత వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ కంపెనీని నిలబెట్టి ఆ కంపెనీ పిల్లర్స్ లాగా పనిచేసి ఆ కంపెనీ ఫౌండర్స్ అయినటువంటి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. తండ్రి కొడుకు తండ్రి చరిష్మా నిలబెట్టడానికి కొడుకు పనిచేయాలి, కానీ కొడుకులు ఈ విధంగా వ్యవహరించి తండ్రుల చరిష్మాని దెబ్బతీస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం దీంట్లో మనం చూస్తే ఎవరైతే ఇప్పటి వరకు ఆయన కట్టబెట్టినటువంటి కంపెనీలన్నీ ఒకవైపు ఉంటే మరొక వైపు ఈ కంపెనీలతో పాటు అసలు ఇదంతా జరగటానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలలో లేదా వ్యాపార సంబంధాలలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ నష్టాలకు కారణమైంది. లేకపోతే అరబిందో కంపెనీని శరత్ చంద్రారెడ్డి ఇంప్రూవ్ చేయాలని వెళ్తూ ఉంటే ఆ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాపారాలు, ఈ రియాలిటీ, ఈ ఫార్మా, ఈ షెడ్జులు లేదా ఈ వివాదాల్లోకి ఎప్పుడైతే రావటం మొదలుపెట్టారో చివరికి ఇప్పుడు ఈ పరిస్థితికి రావటానికి, షేర్ వ్యాల్యూ ఇంత పడిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే వీటిలోకి అడుగుపెట్టడం. సరే, ఇదొక అంశమైతే దస్పల్లా భూముల వివాదంలో కూడా ట్రెడెంట్ లైఫ్ సైన్సెస్ నుంచి డబ్బులు టర్న్ అవటం అంటే అక్కడ వివాదాల భూముల్లో కూడా వీళ్ళు వేళ్ళు పెట్టారు. మరి ఎలా కంపెనీ అంటే ఇంత పెద్ద కంపెనీ వీళ్ళని నమ్మి ఒక్కొక్కరు ఒక షేర్ వాల్యూ షేర్ని 460 రూపాయలకు 1100 రూపాయలకు పెట్టి కొని దాని ఉన్నతికి పాల్పడినటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు వీళ్ళ స్వార్థాలు, వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వీళ్ళ మిత్రులు లేదా వీళ్ళ వ్యాపార భాగస్వాములని దృష్టిలో పెట్టుకొని ప్రజల సొమ్ముని ఈ రకంగా డైవర్ట్ చేసి ఈ రకంగా స్కాముల్లోకి వెళ్తే ఈ రకమైనటువంటి వ్యవస్థలు ఉంటే చివరికి జరిగేటువంటి పరిణామం ఏంటంటే పాపం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు రోజు రోజుకి దినదినగణంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక సబ్జెక్ట్. దీంట్లో అసలు ఈ లెక్కర వ్యాపారంలో దస్పల్లా భూములు వీటిల్లో చూస్తే ఇది చాలా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. శరత్ చంద్రారెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ అనేటువంటి కంపెనీకి కూడా ఈయనే బినామీ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టరు ఇప్పుడు ఏదైతే ట్రెడెంట్ లైఫ్లో కూడా ఆయన సీఈఓగా ఉన్నారు, ఇప్పుడు అతన్ని కూడా లిఫ్ట్ చేసేటువంటి చేయబోతున్నారన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం నేపథ్యంలో ఇది కూడా జరిగితే అసలు ఆదాన్ డిస్టిలరీస్ అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు చర్చకు రాబోతుంది. అసలు ఆదాన్ డిస్టిలరీస్లో గనక ఇప్పుడు ఎక్సైజ్ దీంట్లో 2000 కోట్ల రూపాయలు ఫర్ ఇయర్ వాళ్ళకి మద్యానికి సంబంధించినటువంటి వ్యాపార మద్యానికి సంబంధించినటువంటి వాళ్ళకి కోడ్ ఇస్తున్నారు. అంటే కోడ్ మీన్స్ అంటే ఆ లిక్కర్ సరఫరా చేయడానికి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్డర్స్. మరి 2000 కోట్ల రూపాయలు అంటే ఈ 2019కి ముందు ఈ కంపెనీ ఒక సీసా అమ్మింది కానీ, ఒక సీసా కొన్నది కానీ, ఒక సీసా తాగిచ్చింది కానీ, ఒక సీసా తాగింది కానీ ఈ కంపెనీకి లేదు, ఈ ఆదాన్ డిస్టిలరీస్కి. కానీ 2019 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి ఈ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ సామ్రాజ్యాన్ని అంతా వాళ్ళే నడుపుతున్నారు. మరి ఎక్కడైతే శరత్ చంద్రారెడ్డి ఈ ఆదాన్ డిస్టిలరీస్ సంబంధం లేకుండా నడపడానికి కుదరదు కదా,
మరి ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు వెళుతున్నాయి, ఏ లింకులు ఎక్కడ దాకా వెళుతున్నాయి అనేటువంటి ఒక భయాందోళనల నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కలిసినటువంటి అంశం కూడా అదొక చర్చనీయాంశమైంది. బయట ఉంది చెవిరెడ్డి గారిదా, చెవిరెడ్డి గారిది కాదు మన వాళ్ళ పొలిటికల్ కామెంట్స్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారి కలవటం ఏంటంటే, మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి సబ్ వర్క్స్, అరబిందో రియాలిటీకి సంబంధించిన సబ్ వర్క్స్ చెవిరెడ్డి గారు చేస్తారు అనేటువంటి సమాచారం నేపథ్యంలో ఆయన సరే నాకు వర్క్స్ ఇచ్చారు, ఆ రిలేషన్ ఉన్న కావున పోయి కలవటం అనేటువంటి కొంచెం చెవిరెడ్డి గారు కొంచెం ఆ ఇష్యూలో పాలిష్డ్గా కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తారు అందుకని వెళ్ళారన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇటువంటి నేపథ్యంలో ఆయన కలవటం అన్నటువంటిది, ఆయన ఇంకేమేమి అంశాల గురించి చర్చించడానికి వెళ్ళారు, ఎవరు దోతగా వెళ్ళారు, ఏ అంశాల గురించి మాట్లాడారు అన్నటువంటిది ఇప్పుడు హాట్ సబ్జెక్టు నడుస్తూ ఉంది. అందుకని ఇందాక దానిపైన పొలిటికల్ ఇప్పుడు పెద్ద విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులు పోయి కలిసినప్పుడు, ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు ఒక చర్చ వచ్చింది, విమర్శ వచ్చింది. అందుకనే వారు ఆనం వారు ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడినటువంటి ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిన బయట, నిన్న ఢిల్లీలో ఎందుకు ఉన్నాడు, ఏం పని మీద పంపించారు, శరత్ చంద్రారెడ్డిని నిన్న ఎందుకు కలిశాడు, మంతనాలు ఎందుకు జరుపుతున్నామని అడుగుతున్నాం, సైగా ఎందుకు దాంకోనుండావు, రెండు విశేషాలు చెప్పేదానికి పంపించాడు. ఎవరో పంపించారు, జగ్గుభాయ్ మాఫియా డాన్ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఢిల్లీకి వెళ్ళి శరత్ చంద్రారెడ్డిని కలిసి, బిడ్డా జాగ్రత్త, బాబాయ్ గొడ్డలి ఇంకా రక్త మరొకలు పోలేదు, బాబాయ్ గొడ్డలి మా దగ్గరే ఉంది, మా విశేషాలు కానీ మా విషయాలు కానీ మా డబ్బులు ట్రాన్సాక్షన్స్ కు బయట పెడితే బాబాయ్ గతి నీకు పట్టద్ది అని భయపెట్టేదానికి పంపించాడా, లేదు మేమున్నాం అన్నున్నాడు, జగ్గుబాయ్ మాఫియా డాన్ ఉన్నాడు, అమిత్ షా గారు కాళ్ళన్నా పట్టుకొని మిమ్మల్ని రక్షించుకుంటామని చెప్పేదానికి వచ్చాడా. ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పింది కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. సరే ఇప్పుడు ఆయన ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొంచెం విభిన్నంగా కొంచెం విచిత్రంగా వైవిధ్యంగా ఏదో కొంత అసలు ఏందో ఇప్పుడు అవన్నీ అంటే అది పొలిటికల్ స్పైసీగా చెప్పినా కొంచెం కంటెంట్కి దగ్గరగా ఉండాలి కదా. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మనిషి అవునన్నా కాదన్నా ప్రభుత్వానికి దగ్గర మనిషి, ఎస్ మేము ఉన్నామని చెప్పడానికి వెళ్తారు, అంతేగాని భయపెట్టడానికి వెళ్తారు, ఎవరు మేము ఉన్నాము నీకే ఇబ్బంది లేదని చెప్పి ధైర్యం చెప్పడానికి వెళ్తారు, అందుకు పంపించుండొచ్చు. మేబీ ఎప్పుడైనా కానీ పాలిటిక్స్లో వాళ్ళు ఇప్పటివరకు అనుకున్న మనుషులు అట్లాంటప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనిషిని పంపించి మాట్లాడతారు అని అనుకోవచ్చు. సరే అదొక పాయింట్, అదొక పాయింట్. సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్గా ఇక ఏదైనా నిన్నేనే మాట్లాడవచ్చు, కలిశారు కాబట్టి ఎన్ని మాట్లాడటానికైనా అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో కొంత ఎందుకైనా కానీ శరత్ చంద్రారెడ్డి విషయంలో కొంచెం తెలుగుదేశం పార్టీ ఒక అడుగు వెనకేసే ఉంది, ఒక అడుగు వేగం కంటే కూడా ఒక అడుగు వెనకేసే ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ అసలు చూస్తే సాయిరెడ్డి గారిది ఆశ్చర్యంగా ఉండిద్ది. అసలు సాయిరెడ్డి గారు వాళ్ళకు బంధువు అయిన దగ్గర నుంచే ఈ షేర్లు నిటపడుతున్నాయని చెప్పని విమర్శలు ఉన్నాయి. ఇది ఒక పాయింట్. పాపం ఆయన బంధువులు అయిన దగ్గర నుంచి వాళ్ళ షేర్లు పట్టడానికి సంబంధం ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే ఈయన వాళ్ళ బంధువు అయ్యి వాళ్ళ ఇంట్లో వీళ్ళ పాపనిచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇదయ్యారో తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాల్లోకి అనుకోకుండా రావటం మొదలుపెట్టారు. కాకినాడ సజ్జు కావచ్చు, దసపల్ల భూములు కావచ్చు, లేదా ఇట్లా రామాయపట్నం పోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా రావటం మొదలుపెట్టారు. ఇవన్నీ వాళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ వదిలిపెట్టి ఎప్పుడైతే సైడ్ అవుతున్నారో ఆటోమేటిక్ షేర్స్ పడిపోవటానికి ఒక ప్రధాన కారణమైంది. ఇది ఒకటి. రెండోది అసలు ఢిల్లీలో ఎక్సైజ్ స్కాము ఎక్సైజ్ వ్యవహారాల్లో సాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి పాత్రలో ఏమీ లేకపోయినప్పటికీ వాళ్ళ అల్లుడు కాబట్టి ఆయనకి ఎట్లయినా కానీ అవునన్నా కాదన్నా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడన్నా పనిచేసిందా, పనిచేసింటే ఎలా పనిచేసింది. అసలు ఇప్పుడు ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే, శరత్ చంద్రారెడ్డి గారు ఇప్పటికే రెండు పేర్లు చెప్పారు. ఆ రెండు పేర్లు ఆ రెండు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా ఇక నెక్స్ట్ స్టెప్ ఆ రకంగా జరగబోతుంది, ఆ రకంగా
వాళ్ళు యాక్షన్ మొదలు పెట్టబోతున్నారు, తొందరలో మరికొన్ని నోటీసులు రాబోతున్నాయి అన్నటువంటిది ఇప్పుడు ఒక చాలా ఈ హాట్ హాట్గా ఢిల్లీలో నడుస్తుంది. సరే అది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి కొద్ది వాళ్ళు ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం చెప్పడం కూడా కరెక్ట్. అయితే హాట్గా సబ్జెక్ట్ అయితే నడుస్తుంది, ఇంకొక ఇద్దరు పేర్లు ప్రధానంగా వచ్చినాయి అనేటువంటిది. సరే ఈ రెండో అంశం, అసలు సాయిరెడ్డి గారికి ఎందుకు ఆగ్రహం వస్తుందో, ఎందుకు ఆవేశం వస్తుందో, ఎందుకు దూకుడు స్వభావంతో ఆయన వ్యవహరిస్తున్నాడు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన దూకుడుగా తిట్టాల్సింది ఎవరిని? బీజేపీ వాళ్ళని తిట్టాలి, లేదంటే ఈడీ వాళ్ళని తిట్టాలి, లేదా ఇవన్నీ కూడా అమిత్ షా గారు కంట్రోల్ చేస్తుంటే అమిత్ షా గారిని తిట్టాలి. తిట్టాల్సింది బీజేపీ వాళ్ళు, మా అల్లుడిని అరెస్ట్ చేస్తారా, మా అల్లుడిని విచారిస్తారా, అసలు మీరేమనుకుంటున్నారని చెప్పని వాళ్ళ మీద ట్వీట్లు ఇవ్వాలి. అలా కాకుండా ఈ వార్తలు ఎవరన్నా ఇస్తే వాళ్ళని తిట్టడం, లేదా ఆ కామెంట్ చేసిన వాళ్ళని తిట్టడం, అసలు విపరీతంగా తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇప్పుడు అనేది అర్థమవుతుంది. అరబిందో ఫార్మా అనేటువంటి కంపెనీ ఒక అంతర్జాతీయ కంపెనీ, ఆ కంపెనీ ఒక క్రైసిస్లోకి వెళుతూ ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డైరెక్టరు మీ అల్లుడు ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మీడియా రిపోర్ట్ చేయడం బాధ్యత. మేము అలా చేయకూడదు, మీరు అలా చేయకూడదు అంటే వాళ్ళు అలా చేయకూడదు, వీళ్ళు అలా చేయకూడదు అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. సరే ఆయన విమర్శ చేయొచ్చు, ఎస్ మీరు చెప్పింది తప్పు అని చెప్పొచ్చు ఎవరినైనా కానీ, కానీ దాంట్లో ఆయన వాడుతున్నటువంటి భాష, ఆయన విమర్శిస్తున్నటువంటి పదజాలం, ఆయన ఇవన్నీ కూడా అసలు కావాలని ఆయన ఎందుకో మిగిలిన వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నాడు. మీరు అసలు మీ శరత్చంద్రారెడ్డి సంగతి దాల్చండి అన్నట్టు రెచ్చగొడుతున్నాడు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మొత్తానికి ఆయనతో వీళ్ళు లింక్ అయిన తర్వాత వాళ్ళు పాపం గ్రాఫ్ టపా టపా టపమని పడిపోతుంది, వీళ్ళ గ్రాఫ్ టపా టపమని పెరుగుతుందేమో తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం సాయిరెడ్డి గారి గ్రాఫ్ ఎప్పుడు సెపరేట్ డిఫరెంట్ గా ఉంటది. ఏమో మరి వాళ్ళు వచ్చిన ఒక ఆర్టికల్ చూస్తే తగ్గడము పెరగడము అంటే ఏముండదు, కానీ అది నెంబర్ 2 పొజిషన్ దగ్గర నుంచి ఆయన పొజిషన్లు మారుతా ఉన్నాయి అనేది కూడా ఎవరో వాళ్ళ ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో అనుకుంటా. గ్రాఫ్ మారుతా ఉంది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. అంటే గ్రాఫ్ మారటానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా ఎవరికి వెళ్ళిద్ది? సాయిరెడ్డి గారికే సంబంధం అవుతుంది. సరే ఆయన సంబంధం ఉందా లేదా అని పక్కన పెడితే ఢిల్లీలో ఈ జరుగుతున్నటువంటి మొత్తం పరిణామం కూడా వాళ్ళ చుట్టూతే తిరిగిద్ది. ఎవరు అల్లుడు అంటారు? సాయిరెడ్డి గారు అల్లుడు అంటారు, కానీ లేకపోతే ఆనం వెంకటరామారెడ్డి గారు అల్లుడు అంటారు అందరు కదా. ఆయన అల్లుడు ఆయన వాళ్ళ అల్లుడే అంటారు. సరే అందుకనే కదా ఆయన కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన కోప్పడాల్సింది బీజేపీ మీద, ఆయన కోప్పడాల్సింది మీడియా మీదో లేదా టీడీపీ మీదో లేదా ఇంకొకరి మీదో కాదు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు డిఎన్ అని చెప్పి బీజేపీని తీసుకుందామని అంత ఇది చేస్తుంటే అక్కడేమో పేపర్ల ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ మధ్యలో సాయిరెడ్డి గారు నలిగిపోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ని కన్విన్స్ చేసి మీరు ఒక స్టెప్ వెనక్కి తగ్గండి, వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి తగ్గుతారన్న చెప్పాలి. ఇక్కడ వీళ్ళు తగ్గే పరిస్థితి లేదు, అక్కడ వాళ్ళు తగ్గే పరిస్థితి లేరు, మధ్యలో ఇరుక్కుపోయింది ఎవరు? వాళ్ళ అల్లుడు. సరే వాళ్ళ అల్లుడు అంటే ఎట్లయినా వ్యాపార సంబంధాలు బాంధవ్యాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. లేకపోతే ఎక్కడ హైదరాబాద్ జూబ్లీస్ లో నన్ను తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అధ్యక్షుడిగా 2 సార్లు ఇచ్చేయటం ఏంటి? వైస్ ప్రెసిడెంట్, సరే ఏదన్నా కావచ్చు. ఇక్కడ ఏంటంటే సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. ప్రజలు అనుకుంటున్నటువంటి అంశం, వీళ్ళు అసలు ముందు బిళ్ళలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఫార్మాలో ఉన్నటువంటి వాళ్ళు పోయి మద్యం వ్యాపారం చేయటం ఏంటి, పోర్టులు తీసుకోవటం ఏంటి, షెడ్జులు తీసుకోవటం ఏంటి, దసపల్ల భూముల్లో ఇన్వెస్ట్లు చేయటం ఏంటి, అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా చేయటం ఏంటి, అసలు ఏంది అసలు వీళ్ళు? ఇప్పుడు ఎవరు ఏ వ్యాపారమైనా చేయొచ్చండి, తప్పు లేదు, కానీ దానికి కొన్ని పరిధులు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇట్లా ఎప్పుడైతే శృతి మించిద్దో శృతి మించి ఢిల్లీ పోయి ఢిల్లీలో ఇరక్కపోయినట్టు అయింది. అందుకని అన్ని తెలిసి కూడా మనం సందర్భంగా ఒక్కటి గుర్తు చేసుకోవాలి వంశీ గారు, సత్యం రామలింగరాజు గారు ఒక రకంగా ఈ దేశ ప్రతిష్టను ఐటీలో ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన వ్యక్తి, పెద్ద కంపెనీలు అద్భుతంగా ఎంతో మందికి ఉపాధి, మొత్తం ఒక ఫేజ్ ను మార్చాడు, ట్రెండ్ సెటరే అతను, ఆర్ వైట్ టైగర్ ఏదైనా గానీ. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లోకి వచ్చాడో, మైటాస్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లోకి వచ్చారో, మొత్తం అసలు తారుమారైపోయింది కదా వంశీ గారు. అవును, శ్రీనివాస్ మొత్తానికి విశాఖ నుంచి మొదలైన ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మొదలైనయో ఎక్కడెక్కడ వెళ్ళినాయో చివరికి ఇప్పుడు ఢిల్లీలో ఈడీ కేసుల్లో అరెస్ట్లు అయి ఉన్నారు. ఏంటి అసలు దీని మీద ఎటువంటి చర్చ? ఎందుకంటే ఇక్కడ అవునన్నా కాదన్నా సాయిరెడ్డి గారి చుట్టూత సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన చెబుతున్న కామెంట్లను బట్టి ఆయన ఆగ్రహం, ఆయన ఆవేశం, ఆయన ఉక్రోషం, ఆయన బాధ, ఆయన తెగింపు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఓవరాల్గా ఎటువంటి చర్చ జరుగుతుంది దీనిపైన?
ప్రధానంగా ఇక్కడ స్థానికంగా కావచ్చు, ఆర్థిక నిపుణులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఏదైతే రాజకీయ అంటే రిలేటెడ్ గా కూడా వ్యాపారాలు ప్రారంభించారో వాళ్ళు అరవిందో ఫార్మాగా మిగిలిపోతే 100 దేశాల్లో వాళ్ళ వ్యాపారం విస్తరించున్నారని గతంలో విజయసాయి గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 100 దేశాల్లో మరింత ఖ్యాతి పెంచుకునే దిశగా ఉండేదేమో ఆ అరవిందో ఫార్మాతో మిగిలిపోతే కనుక. కానీ వీళ్ళు రాజకీయ పార్టీలతో అంటే ప్రభుత్వాలతో రిలేటెడ్ ఉన్న వ్యాపారాల్లో ఎప్పుడైతే వచ్చారో అది పట్టణాభివృద్ధి దిశగాను పెట్టుబడులు పెట్టే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే దిశగాను స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు సార్. తెలంగాణ 2019 కోవిడ్ నేపథ్యం తర్వాత చాలా ఫార్మా కంపెనీలు అయితే లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి పోటీగా ఉండే కంపెనీస్ లో కొన్ని మాట్లాడుకుంటే సపోజ్ దివీస్ అదే 2 ఇయర్స్ బ్యాక్ 2019 నవంబర్ లో అయితే 1750 రూపాయలు షేర్ రేట్ ఉంటే అది 3380 రూపాయల దాకా ఇప్పుడు అది పెరిగింది. మధ్యలో టైంలో 5000 రూపాయలు తప్పకుండా 2021 అది పెరిగింది. అఫ్కోర్స్ 5000 నుంచి మళ్ళీ 3380 తగ్గింది. అంటే ఎందుకు అలా అమాంతంగా పెరిగింది అంత రేటు అంటే ఫార్మా కంపెనీ అది కోవిడ్ తర్వాత ఫార్మా కంపెనీ బాగా డిమాండ్ పెరిగింది. అదే ప్యాటర్ గా చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ లేవండి అది 1806 రూపాయలు ఉంటే 44-80 దాకా కూడా పెరిగింది. అది కూడా అంత రాగా పెరిగి మధ్యలో 5600 రూపాయలు ప్రజెంట్ అయితే 43-80 ఉంది కానీ మధ్యలో 5600 దాకా దాని రేట్ వెళ్ళింది. అంటే దివీస్ రెడ్డీస్ తో అరవిందో కూడా అంతే ప్రాముఖ్యత గల కంపెనీ. అలాంటి కంపెనీ షేర్ వేలు మనం చూసుకుంటే 2020 నవంబర్ లో అయితే కేవలం 879 రూపాయలు మాత్రం ఉంది, మధ్యలో 1100 దాకా మన రీసెంట్ గా 577 ఈయన అరెస్ట్కు ముందు, అరెస్ట్ తర్వాత పూర్తి స్థాయిలో 460 రూపాయలు. ప్రధానంగా చూసుకుంటే 58% వాటా అయితే పతనమైన పరిస్థితి అయితే ఉంది. 17400 కోట్ల రూపాయలు నష్టం వాటిల్ని పరిస్థితుంది. స్టార్టింగ్ అయితే 57192 కోట్ల రూపాయల ఆస్తితో ఉన్న ఈ అరవిందో ఫార్మా ప్రజెంట్ అయితే పూర్తి పతనావస్థలో ఉంది. ఇంకొక ముఖ్య విషయం సార్, ఇక్కడ ఏదైతే అరవిందో కంపెనీ ఉందో దీనిలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ గానీ వెంచర్ క్యాపిటలిస్టులు గానీ బ్యాంకర్స్ గానీ ఇలా అనేక మంది ప్రైవేట్ బ్యాంకర్స్ మ్యూచువల్ ఫండ్స్ రేట్ చేస్తామంటే కూడా పెట్టుబడి పెడతా ఉంటారు. ఇలాంటి అంతర్జాతీయంగా ఏదైతే అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి గుర్తింపు ఉంది, అంతర్జాతీయంగా అరవిందో 100 దేశాల్లో ఉందని చెప్పి గొప్పగా చెప్పారు. ఆ గొప్పతనం అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్ట మర్యాద కూడా అంతర్జాతీయంగా పోయినట్లే మనం భావించవచ్చు సార్. ప్రధానంగా ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కోట్ల రూపాయలు వెచ్చించి ఎందులో బాగుంది, ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అన్ని చెక్ చేసి పెడతా ఉంటారు. ఎందుకు వీళ్ళని నమ్మి, మీరు ఇందాక చెప్పినట్టు శరత్ చంద్రారెడ్డి గారు ఫాదర్ మీద ఉన్న గుడ్ విల్లు ఏ విధంగా స్టార్టింగ్ ఏ కంపెనీ పెట్టినా 10 రూపాయలు 11 రూపాయలు షేర్లు స్టార్ట్ అవుతాయి. కానీ అరవిందో కంపెనీ యొక్క షేర్ ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చి దీనికి ఆస్తి 57,000 కోట్ల రూపాయలు పైస్థితికి వెళ్ళింది అంటే కేవలం ఎంత బిలీవబుల్ గా ప్రజలు అన్నారు, ఎంత బిలీవబుల్ గా ఆర్గనైజేషన్ అన్నే అంతర్జాతీయంగా ఉన్న 100 దేశాల్లో ఏదైతే ఉన్న అనుకున్న వ్యాపారాలు ఉన్నాయో ఆ 100 దేశాల్లో ఉన్న వ్యాపారాల్లో ఉన్న అక్కడ ఉన్న జనం వీళ్ళని ఎంతగా నమ్మారు. అది చూసుకుంటే అందరూ కూడా కోవిడ్ తర్వాత ఫార్మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం సరిలే, రూపాయి డబ్బులు పెరుగుతాయి, ఈ దివీస్ లాగో రెడ్డిస్ లాగో అరవింద్ కూడా పెరుగుతుంది అని ఆశించిన వాళ్ళందరూ ఇప్పుడు భంగపాటు ఇబ్బంది పడిన పరిస్థితి. దీనికంతా కేవలం ఇందాక మీరు చెప్పినట్టు కూడా 107 అంబులెన్స్ కావచ్చు, కోర్టు కావచ్చు, రామాయణ అనేక కంపెనీ అంటే రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ లో ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారో లెక్కర్ వాటిల్లో ఒక్కసారే వాళ్ళకి ఈ ఫార్మా కంపెనీ యొక్క గుడ్ విల్ కోస్తా పోయి పూర్తి పతనావస్థ చేరుకుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని నమ్ముకుని పెట్టిన సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి సార్. ఏదైనా అలాంటి గుడ్ విల్ ఉన్న ఫర్మ్ రన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క గుడ్ విల్ కూడా చూస్తారో, ఆ వ్యక్తి యొక్క నడవడిక చూస్తారో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రముఖంగా ఆ వ్యక్తులు డైరెక్టర్లు అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అంతర్జాతీయంగా ఇప్పుడు దెబ్బ తిన్నాయి కాబట్టి పూర్తి పతనావస్థ చేరుకుందని మనం భావించవచ్చు. ప్రధానంగా వాళ్ళకి మందులు అమ్ముకునే వాళ్ళు మద్యం అమ్ముకుంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఈ రోజు అంతర్జాతీయంగా మన పరువు పోయే పరిస్థితి కూడా వచ్చింది. స్థానికంగా కూడా విశాఖపట్నంలో కూడా వీళ్ళు చేసే యాక్టివిటీస్ దసపల్ల ల్యాండ్స్ గానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఓవరాల్ గా అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక మంచి కంపెనీ, ఒక అంతర్జాతీయ కంపెనీ, ఇప్పుడు ఆ కంపెనీ మన గుడ్ విల్ మనం చూడవచ్చు, కానీ అట్లాంటి గుడ్ విల్ ఉన్న కంపెనీ ఈరోజు ఈ స్థాయికి పడిపోవటం అన్నటువంటిది అది సరైంది కాదు కదా. కంపెనీ వాల్యూ, షేర్ వాల్యూ ఆ రకంగా పడిపోతుంటే ఏంటి, దానికి ఏమి అసలు మార్గం లేదా? మార్గం లేదా అంటే ఇది సవరించడానికి చేయి దాటిపోయిన పరిస్థితి వరకు కూడా దాన్ని తీసుకొచ్చిన నేపథ్యం ఉంది సార్. ఒక స్టేజ్ లో ఆగితే దానికి ఏదైనా మార్గం ఉందేమో. ఇదంతా బహిర్గతం అయితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి
ఆ జుడిషియల్ కస్టడీలో ఉండి విచారణకు ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని 14 రోజులు మళ్ళీ రిమాండ్ పొడిగించాలని కూడా తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆ పతనావస్థ నుంచి మళ్ళీ పైకి తేవాలంటే రినైజెన్స్ ఆ గుడ్ విల్ మార్కెట్ లో తెచ్చుకోవాలంటే అది చాలా విలువతో కొన్ని పరిస్థితి అండి. విశాఖపట్నంలో ఇదైతే హాట్ టాపిక్ గానే నడుస్తుంది సార్. ఆయా దస్పాల భూములు కావచ్చు, ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ ఆయన నేరారోపణలో ఉన్న వ్యక్తిని మళ్ళీ అధ్యక్షుడిగా తీసుకురావడం కావచ్చు. ఇలా స్థానికంగా కూడా ఇంకా విజయసాయి రెడ్డి గారి హవా కొనసాగుతూనే ఉందనే టాక్ అయితే విపరీతంగానే నడుస్తూ ఉంది. లేదు శ్రీనివాస్, ఇక్కడ నడిస్తే ఈ పాటికి అసలు ఆ కేసులో క్లీన్ చిట్ ఇచ్చి బయటకు వచ్చిండే వాళ్ళు. కానీ అక్కడ ఏంటంటే ఢిల్లీలో మొత్తానికి ఈ కేసు విషయంలో అటు ఆపు ఇటు టీఆర్ఎస్ ఈ రెండు లింకులు ఉండటంతో కొంచెము వేగంగానే బీజేపీ అడుగులు వేస్తుంది. లేదంటే శరత్ చంద్రారెడ్డికి ఉన్నటువంటి వేల కోట్ల ఆస్తి అవసరమైతే ఇప్పుడు 1,000 కోట్లు మీరు స్కామ్ చేశారంటే ఆ 1,000 కోట్లు కట్టేస్తాను వదిలేస్తారనే పరిస్థితి. అట్లాంటి వ్యక్తులు కూడా కానీ అక్కడ కుదరట్లా. ఎందుకంటే అటు ఆయనకి రిలేషన్స్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు, అమిత్ షా కుమారుడు, ఈయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇతను లాస్ట్ టైం నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ ఆ సర్కిల్ ఉంది, ఆ రిలేషన్స్ ఉన్నాయి. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే పిఎంఓ ఆఫీసు దీన్ని మానిటర్ చేస్తుంది. లేదంటే సరే విజయసాయిరెడ్డి గారు లేదంటే ఈ పాటికి అసలు మొత్తానికి అసలు ఎక్కరైంది ముందేంది అసలు మాకేం తెలుసు ఇవన్నీ కూడా మొత్తం వైజాగ్లో ఉన్న శ్రీనివాస్ చేసి వ్యాపారాన్ని మా నెత్తి వేసాడని చెప్పని 2 నిమిషాలు ట్వీట్ చేసేవాళ్ళు అట్లాంటిది. అది ఏం పెద్ద ఆశ్చర్యం ఏముండదు, అది కూడా చెబుతారు పెద్ద ఆశ్చర్యం కూడా ఏముండదు నీకేం, నువ్వేం పెద్ద అనుకున్నావు, నువ్వేం నవ్వుకోవాల్సిన అవసరం మనమే చేసినా ఆశ్చర్యం లేదు. అంటే ఇక్కడ జరగబోతున్న వివాదం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్లో మరొక ఇద్దరు పేర్లు రాబోతున్నాయి, అదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా దీంట్లో లింక్ అయ్యి ఉందన్నటువంటి ఈ రెండు ప్రమేయాలు కొంత సంచలనంగా మారుతున్నాయి. ఇది ఇంపార్టెంట్. ఇది ఇంకా కూడా రోజు రోజుకి ఇది ఇలా వెళ్ళే పని ఇలా వెళుతూ ఉంటే మాత్రం అసలు అరబిందో ఫార్మా అనేటువంటి కంపెనీ యొక్క ప్రమాదం చాలా డేంజర్ జోన్లో పడిపోతూ ఉంటుంది. అంటే అరబిందో ఫార్మా షేర్ వాల్యూ రోజు రోజుకి క్షణక్షణానికి పడిపోతే అసలు ఎట్లా, అది చాలా మన తెలుగువారి కంపెనీ అంతర్జాతీయ కంపెనీ ఆ రకంగా పడిపోవటం అంటే బాధాకరమైనటువంటి అంశం కదా. మరి చూద్దాం ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అన్నటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అయితే మొత్తానికి అక్కడ ఢిల్లీలో కనికారెడ్డి గారు ఉన్నారు కాబట్టి కనికారెడ్డి గారు మరి దీన్ని ఎలా ఈ మూమెంట్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా తీసుకెళ్తారు అనేటువంటిది కూడా మనం వేచి చూద్దాం. సురేష్ గారు